నమస్కారం అండి వెల్కమ్ టు నారిస్ కిచెన్ నా పేరు మంజుల ఈరోజు నేను నారిస్ కిచెన్ స్పెషల్ ఐటెం గులాబ్ జామున్ మిక్స్తో స్పైసీ మఖానీ కర్రీ ఎలాగ చేయాలో మీకు చూపిస్తాను నార్మల్గా మనము గులాబ్ జామున్ మిక్స్తో స్వీట్ డిషెస్ చేసుకుంటుంటాము కానీ ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా స్పైసీ కర్రీ ఎలాగ చేయాలో మీకు చూపిస్తాను దీనికోసం మీరు గులాబ్ జామున్ మిక్స్ ఏ కంపెనీదైనా పర్వాలేదండి ముందుగా మనము గులాబ్ జామున్ మిక్స్ తీసుకొని కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటాము ఇందులో క్రమ్స్ లేకుండా ఉండటం కోసమని చేత్తో ఒకరవ కొద్దిగా ఇలా నలుపుతాము ఇలా కలిపిన తర్వాత ఇందులో కొంచెము కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా అది వేసుకొని ఇందులో చపాతీ పిండిలాగా మనం చపాతీకి ఎలా కలుపుకుంటాం గట్టిగా ముద్దలాగా అలా కలుపుకోవాలి కలిపిన తర్వాత అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఇంకొంచెం సేపు బాగా మన వేళ్లతో బాగా మర్దన చేయాలి ఇలా చేయటం వల్ల పిండి ముద్ద కొంచెము సాఫ్ట్గా అవుతుంది దీన్ని ఏం చేస్తామంటే ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేస్తాం ఇలా పెట్టడం వల్ల కొంచెం బాగా అది ఇంకొంచెం మెత్తగా మెత్తగా అవుతుందనమాట సో ఇప్పుడు దాన్ని ఏం చేస్తామంటే మనం మామూలుగా గులాబ్ జామున్కి చిన్న చిన్న ఉండలు చేసుకోవటానికి ఎలాగ చేసుకుంటామో అలాగా చిన్న చిన్న ముద్ద తీసుకొని ఇలా రెండు చేత మధ్యలో చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఇలాగ తిప్పుతూ ఉంటే మనకు చిన్న చిన్న బాల్స్ లాగా వస్తాయి ఇవి ఈ విధంగా మొత్తం పిండినంతా బాల్స్ లాగా చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకునేసి మనము మీడియం ఫ్లేమ్లో ఈ గులాబ్ జామున్లని బాగా ఫ్రై చేసుకున్నాం ఇది ఎక్కువ వేడితో చేయకూడదండి ఎక్కువ వేడి నూనెలో చేయటం వల్ల ఏమవుతుందంటే మధ్యలో సరిగా కాలకుండా అది పచ్చిగా ఉండటానికి అవకాశం ఉంటుంది అందువల్ల స్లో ఫ్లేమ్లో కానీ లేదు అంటే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకునేసి గులాబ్ జామున్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఈ విధంగా అనమాట ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీన్ని తీసుకొని మనము ఒక బౌల్లోకి తీసి సపరేట్గా పెట్టుకుందాం చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మనము వేరొక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఆ తర్వాత పచ్చిమిర్చి తీసుకొని మజ్జకు కట్ చేసుకోవాలి అది వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలాగా వేపుకుందాం ఇలా వేగిన తర్వాత ఇందులో ఏం చేస్తామంటే ఆనియన్ పేస్ట్ ఒక ఆనియన్ తీసుకొని దాన్ని మిక్సీలో వేసాను నేను అది ఇలా పేస్ట్ లాగా అవుతుంది దాన్ని తీసుకొని ఇందులో వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగా మనము బాగా కదపాలి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటాం సాల్ట్ వేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు ఇలాగా కలపాలి కలిపిన తర్వాత ఇందులో ఒక రెండు చిన్న స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత అందులోనే కొంచెం పసుపు పొడి కొంచెము కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఏంటంటే కారం తక్కువ ఉంటుంది కలర్ చాలా బాగుంటుందండి ఇది నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకున్నాను మీరు కావాలంటే ఏదైనా మిరపడైనా కూడా మీరు ఇందులో వేసుకొని కలుపుకోవచ్చు ఇది ఒక రెండు మూడు నిమిషాలు అలా వేగిన తర్వాత ఇందులో టమాటా ప్యూరీ వేసుకోవాలి టమాటాలని తీసుకొని నేను పచ్చి టమాటాలే మిక్సీలో వేసుకొని దాన్ని ఇలాగా పేస్ట్ లాగా చేసుకున్నాను ఈ పేస్టుని ఇందులో వేసుకొని మనము ఒక ఐదారు నిమిషాలు ఇలాగా వేపుకొని వేపుతూ ఉండాలి ఈ లోపల మనం ఏం చేద్దామంటే గులాబ్ జామున్ ఇంతకుముందు వేపు పెట్టుకున్నాం కదా దానికి టూత్పిక్తో మధ్యలో చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి ఇది ఎందువల్ల అంటే ఇలా పెట్టుకోవటం వల్ల మనము గ్రేవీలో వేసినప్పుడు ఆ గ్రేవీ అంతా లోపలంతా బాగా పడుతుంది దీనికి ఇలా చేసుకోవాలన్నమాట చిన్న ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ బాగా ఉడుకుతోంది కదా అందులో ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు ఇలాగా వేపుకోవాలి ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ తీసుకునేసి ఇందులో ఒక రెండు స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఇందులో బాగా కలపాలి చూడండి ఎంత మంచి కలర్ వస్తుందో దీనికి ఈ విధంగా ఒక ఐదారు నిమిషాలు ఇలాగే ఓపెన్ ఫ్లేమ్లోనే దీన్ని కదుపుతూ ఉండాలి ఇలా ఉడికింత ఇది ఉడికేటప్పుడు ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది ఆ తర్వాత దీన్ని మనం మూత పెట్టుకొని కొంతసేపు ఉడికించి తర్వాత మూత తీసుకుంటే ఇలాగా మంచి కలర్తో మంచి స్మెల్తో చాలా బాగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఏం చేస్తామంటే మనము కసూరి మేతి ఈ కసూరి మేతి రెండు చేతుల మధ్యలో వేసుకునేసి ఇలాగ నలుపుతూ ఇందులో వేసామంటే ఈ కసూరి మేతి వల్ల కర్రీకి మంచి సువాసన వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఏం చేస్తామంటే మనం గులాబ్ జామున్లు వేయించి పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసుకొని ఒక ఐదారు నిమిషాలు ఇలాగే ఓపెన్ ఫ్లేమ్లో మనము ఉడికించుకోవాలి ఇందులో కొంచెం గ్రేవీ తిక్గా ఉందంటే కొంచెం వాటర్ వేసుకునేసి ఒక రెండు మూడు నిమిషాలు కలియ పెట్టుకునే కలియ పెడుతూ ఉండాలి ఇందులో ఇలా కలియపెట్టిన తర్వాత దీనికి ఏం చేస్తామంటే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత తీసిన తర్వాత చూస్తే ఎంత బాగుందో చూసారా మనం మనం వేసినప్పుడు ఈ గులాబ్ జామున్లు చిన్నగా ఉన్నాయి ఇప్పుడు ఉడకటం వల్ల ఏమైందంటే దాని సైజు కూడా పెద్దదైంది చూసారా ఇప్పుడు ఏం చేయాలంటే బాగా ఉడిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటం చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉందో అసలు రెస్టారెంట్లో చేసే గ్రేవీ కంటే అసలు ఏమాత్రం తీసిపోదండి ఈ గ్రేవీ కర్రీ చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది ఇది మనకు పులావ్తో కానీ రోటీతో కానీ నాన్తో కానీ పరాటాతో కానీ బిర్యానీ అయితే కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసము నారీస్ కిచెన్ ఛాలన్ని సబ్స్క్రైబ్ చేయండి